హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నా అనుకుంటున్నాం. మనం ఇప్పుడు 11th డేలో ఉన్నామన్నమాట. జనకపూర్ కంప్లీట్ చేసుకొని మనం రిటర్న్లో ఉన్నాము. ఇప్పుడు మనం రిటర్న్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలుసుకునే పోయే ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన జర్నీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? మనము జనకపూర్ నుంచి మన ఆంధ్ర బార్డర్లోకి వెళ్ళాలి కాబట్టి మనం ఫస్ట్ నేపాల్ బార్డర్ దాటాలి. కాబట్టి మనము ఆ నేపాల్ బార్డర్ ఎలా ఉందనేది ఇప్పుడు చూడబోతున్నాం. చూస్తూ ఉన్నాను కదా, మనం వెళ్ళేటప్పుడు కూడా వర్షం పడుతూ ఉందన్నమాట. చాలా బాగుంది, వెదర్ కూడా హాయిగా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా కాసేపట్లో మనము నేపాల్ బార్డర్ని చూడబోతున్నాం అన్నమాట. ఎంత బాగుందో అసలు ఆ నేపాల్ బార్డర్ చూడటానికే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. అసలుకి ఎలా ఉందాం, ఆ రోజైతే నైటు నేపాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చూడలేకపోయాము, బార్డర్ అనేసి కొంచెం ఉండేది. ఇప్పుడైతే మనం రిటర్న్లో ఎలా ఉంది బార్డర్ చూడటానికి చాలా ఎగ్జైటింగ్గా అందరూ ఉన్నమాట. వచ్చేసాము, ఇదిగోండి ఇదే అనమాట నేపాల్ బార్డర్ వచ్చేసేసి. చాలా బాగుంది కదా నేపాల్ బార్డర్, ఒక కోటను తలపిస్తూ ఉంది అనమాట. జనకపురి అంటేనే కోటల మయం కాబట్టి, రాజధాని కాబట్టి అప్పట్లో ఇలా కట్టించారు. దాన్ని చెక్కు చెదరకోకుండా వీళ్ళు బాగా కాపాడుతూ నేపాల్ బార్డర్ని చూసుకుంటూ ఉన్నారన్నమాట. చాలా బాగుంది అసలుకి, అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. నైట్ చూడలేకపోయాం, ఇప్పుడు చూస్తూ ఉన్నాం నేపాల్ బార్డర్ అనేసి. దిక్కింది దిగి అదే పనిగా అంత చుట్టూ ఎలా ఉంది అనేది ఒక లుక్ వేసేసారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అసలుకి చాలా బాగుంది. అతను వచ్చేసి అందరు ఐడి కార్డ్స్ అంతా చెక్ చేస్తున్నారనమాట, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్. ఇంకా మేము ఇంకా నేపాల్ బార్డర్ నుంచి ఇటు వచ్చేసాం, ఆంధ్ర బార్డర్లోకి వచ్చేసిన వెంటనే మేము అందరం కలిసి జై భోలో భారత్ మాతాకి జై అని అందరం గట్టిగా అరిచామన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం ఒక కంట్రీ నుంచి మన కంట్రీలోకి వచ్చేసరికి ఒక ఎంతైనా ఒక ఉత్సాహం ఉంటుంది కాబట్టి చాలా ఆనందం వేసింది అన్నమాట. ఓకే, మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చేయండి. ఓకే, మరి మనం నెక్స్ట్ ఒక వీడియో మరో వీడియోలో కలుసుకుందాము. ఓకే, మరి అంతవరకు బాయ్.